హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ ఇందులోకి వేసుకోవాలి. మీరు కావాలంటే 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఎగ్ని ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని మరొకసారి కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై కానివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది, లో ఫ్లేమ్లో అయితే నిదానంగా ఫ్రై అవుతుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. మరోవైపుకి టర్న్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు ఈ ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఈ ఆమ్లెట్ సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.